నమస్తే బాబాయ్. నమస్తే. ఏం పేరు మీ పేరు? వనపర్తి అంజూర. వనపర్తి అంజూర. ఓకే. ఓటు ఎవరికి వేశారు లాస్ట్ టైము? వీళ్ళకే. ఎవరు? టీఆర్ఎస్గా పిఆర్ఎస్ పిఆర్ఎస్. ఓహో, మంచిగా అనిపించిందా? మంచి పనులు చేస్తున్నారుగా. ఎవరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్ కేసీఆర్ బాగా చేస్తున్నాడా? మరి ఈసారి ఎవరికి వేస్తావు? ఆయనకే. ఈసారి కూడా ఆయనకేనా? వాళ్ళు కేటీఆర్ కొడుకు డెవలప్మెంట్ చేస్తున్నాడా బాగా? ఈసారి కేసీఆర్కి అయితే నీ ఓటు. పక్క పక్క. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మొత్తం? ఐదు. ఐదు ఓట్లు ఎవరికి వేస్తారు? ఐదు వాళ్ళకే. ఐదు వాళ్ళకే. అసలు తప్పేదే లేదు. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. నమస్తే అండి. మీ పేరు? రాజేశ్వరి అండి. రాజేశ్వరి ఎక్కడ ఊరు? మాది ప్రాపర్టీ వచ్చేసి మొత్తం వికారాబాద్. మాది ఇక్కడ ఏం చేస్తారు? వెజిటేబుల్స్ కూరగాయలు అమ్ముకుంటాం. ఎలా ఉంది మార్కెట్? పర్ల. ఓకే. సో మరి ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఎలా అనిపిస్తుంది? విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు పరిపాలించారు ముఖ్యమంత్రిగా, ఎలా అనిపిస్తుంది? పర్లేదు, బాగుంది, చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే. చాలా 50-90% అనుకోండి. ఎవరికి వేస్తారు ఈసారి ఓటు? వచ్చినా రాకపోయినా మాత్రం కేసీఆర్కే. పక్క 100%. ఇంట్లో? మా ఇంట్లో 10 మెంబర్స్ ఉంటాం మేము మొత్తం. అందరికి ఓటు హక్కు ఉందా మీ ఇంట్లో? 10 మెంబర్స్? అందరికీ ఉంది. 10 మెంబర్స్ కేసీఆర్కే వేస్తారు? కేసీఆర్కే ఖచ్చితంగా. షూర్, అదొకటి గ్యారంటీ. గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే సార్. మీ పేరు? మొహమ్మద్ సలీం. మొహమ్మద్ సలీం. ఓకే. మొహమ్మద్ సలీం గారు ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతం? మీరు కేశన్నగర్లో. కేశన్నగర్. మరి ఈసారి ఓటు ఎవరికి వేస్తారు? ఇప్పుడు దాకా అయితే కేసీఆర్కి వేసినాం, ఇప్పుడు చూడాలి ఎవరికి వేస్తారు. పోయిన 2 సార్లు కేసీఆర్కి వేసారా? అవును. ఓకే. మరి ఓటు వేసారు కదా, అతను బాగా చేశాడా పరిపాలన? బాగా చేసాడు సార్, బాగా చేసిన. ఎట్లా బాగా లేదు? మంచిగా అనిపించిందా? మంచిగా అనిపించింది. వాటర్ లేకుంటే ఊరూరికి వాటర్ పంపిణు, బస్తీ బస్తీకి వాటర్ పంపిణు. రోడ్ లేకుంటే రోడ్ వేసాడు ఆయన. నాకు సుసీన్ లెక్క మీకు మాలం చెందకే అంతకే ఆగే నియమాలం. మన కైసర్ నగర్లో రోడ్ లేకుంటే ఆయన వచ్చినాక 2 ఎలక్షన్కి రోడ్ వచ్చేసినాయి మొత్తం. ఓకే. ఇంకా కేసీఆర్కి మరి ఈసారి ఓటు వేస్తారా? వేయాలి కేసీఆర్ కేసు రోడ్. ఎందుకంటే చాలా చాలా బాగా చేసిండు. చేసిండు అట్లా వేరే వాళ్ళకి. డెవలప్మెంట్ కూడా చాలా అయినట్టుంది కదా? డెవలప్మెంట్ పెద్ద వాళ్ళకి డెవలప్మెంట్, మన వాళ్ళకి లేబర్ అది మనకి అట్లా డెవలప్మెంట్ కాదు. మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటాయి మొత్తం? మూడు. మూడు. మూడు ఓట్లు కేసీఆర్ గారికే పడతాయా? నేను నా భార్య కేసీఆర్ గారు, నా కొడుకు ఎవరికి వేస్తారని తెలియదు కదా. ఓకే. ఎంతమంది పిల్లలు? 3. ఓకే. కేసీఆర్ గారి గురించి చెప్పమంటే 2 మాటల్లో ఏం చెప్తారు? తక్రీబన్ బస్తి అంగు రోడ్ అనైతే రోడ్ నైతా జమ్ అవుటర్ రోడ్ నీయే, కైసర్ నగరమే నీయే, అది కూడా వేసాడు. మెయిన్ రోడ్ వేసాడు. ఇంకా చదువుకోడానికి పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ కట్టినారు ఆయన. మళ్ళా ఏమో పిల్లలకి, పెద్ద పిల్లలకి ఏమో షాదీ ముబారక్ అని 1,06,000 ఏమో ఇస్తున్నారు. ఇచ్చిండు. నాకు కాకుండా వేరే వాళ్ళకైనా ఎవరికైనా వచ్చిండు కదా, 10 మందికైనా 9 మందికైనా ఇచ్చిండు ఆయన.